హలో అండి వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడసి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఎంతో స్పైసీగా టెన్ మినిట్స్లో అయిపోయేటువంటి రెసిపీ అనేది వస్తుంది చేసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బిడలుపాటి కుక్కర్ పెట్టేసుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి అందులో ఈ కరోనా టైంలో ఎలాంటి స్పైసెస్ ఫుడ్ తినాలండి కంపల్సరీగా ఇది టెన్ మినిట్స్లో అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందనమాట తర్వాత ఒక నాలుగైదు జీడిపప్పులు వేసుకొని ఇంకా ఏ ఫ్లేవర్ రైస్కైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కామన్ అనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటకుండా కొంచెం తిప్పుకుంటూ ఉండండి తర్వాత సన్నగా తరిగినటువంటి ఒక రెండు ఆనియన్స్ని తీసుకోండి ఒకసారి ఇలా తిప్పేసుకోండి ఆనియన్స్ వేసిన తర్వాత తర్వాత ప్లేట్ పెట్టేసేయండి ఇలా ప్లేట్ పెట్టడం వల్ల ఈజీగా మగ్గుతాయి అనమాట టూ టేబుల్ స్పూను పుదీనా క్యాడ్ చేసుకోండి మనం చేసేది టమాటా రైస్ కాబట్టి టమాటాలు ఎక్కువ ఉండాలి అది కూడా చిన్న చిన్న పీసెస్ చేయాలండి పెద్ద పీస్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ రైస్కి అప్లికేబుల్ అనమాట ఇట్లయితే మెల్ట్ అయిపోతాయి ఈజీగా తర్వాత ఇంకా రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి తిప్పుకోండి మీ దగ్గర బిర్యానీ ఉంటే కనుక ఇందాక మనం ఫస్ట్లో చేసాం కదా అప్పుడు వేసుకోండి నా దగ్గర అయితే ప్రస్తుతం అవైలబుల్గా లేదనమాట తర్వాత విజిల్ తీసేసి కుక్కర్ని ఇలా పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ ఈజీగా కుక్ అన్నమాట తర్వాత ఒక గుప్పెడ కొత్తిమీరని వేసుకోండి ఏ ఫ్లేవర్ రైస్ చేసే ముందు అయినా సరే బిఫోరు ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ని నానబెట్టుకోండి అది బాస్మతి రైస్ అయినా కావచ్చు ఆన్నర రైస్ అయినా కావచ్చు నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అనమాట ఒక గ్లాస్కి కరెక్ట్గా మనకు పొడి పొడిగా రావాలి అంటే మాత్రం గ్లాస్ ఉన్నార వాటర్ యాడ్ చేసుకోండి ఆ రైస్ అంతా కూడా ఈ కుక్కర్లో వేసుకొని డైరెక్ట్గా వాటర్ మాత్రం పోయొద్దండి అప్పుడే ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు షాజీరా వేసుకోండి షాజీరా వేసుకోవటం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి టూ విజిల్స్ వచ్చిన దాకా కుక్ చేసుకోండి సరిపోతుంది త్రీ విజిల్స్ ఎందుకని అంటే వద్దండి అక్కడ మూడో విజిల్ వస్తే కుక్కర్లో కదా మనం చేసే చాలా మెత్తగా వచ్చేస్తుంది అనమాట టూ విజిల్స్ సఫిషియెంట్గా చూశారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో జస్ట్ టెంట్స్లో అయిపోతుందండి ఇంకా ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకోవటమే లెమను అలానే ఆనియన్స్తో చక్కగా ఎంజాయ్ చేసేయండి ఇలాంటి ఫ్లేవర్ రైస్ అన్నీ కూడా చేసుకొని ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫ్రీ వాచింగ్